హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేవి అఫీషియల్ సెట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మీకు వెబ్సైట్ తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మనకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మాక్ టెస్ట్ సర్వీసెస్ అనేవి ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి, స్కూలర్షిప్ సంబంధించి, లాంగ్వేజ్ పండిట్ సంబంధించి అండ్ పీజీటీ సంబంధించి కూడా ఇక మాక్ టెస్ట్ అనేవి ప్రస్తుతం అందుబాటులోకి అయితే వచ్చాయి. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చేయొచ్చు. మనం ముందుగా ఏంటంటే ఎడ్జిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అది ఏ విధంగా ఉంటే మనకు అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఎడ్జిటీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అండర్స్టాండ్ అవుతుంది. మీకు మొబైల్లో కూడా ఇది అనేది ఓపెన్ అవుతుంది. కంప్యూటర్లోనే వెళ్ళి మనకు ఈ యొక్క మాక్ టెస్ట్లో పాల్గొనవలసిన అవసరం అయితే లేదు. ఓకే, మీరు మొబైల్లో కూడా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. మనకు ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మరీ డెప్త్గా వెళ్లకుండా లైట్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఎడ్జిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కంప్యూటర్లో మనకు ఏ విధంగా ఉంటుందో వచ్చాం అదే విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మనకు మన నేమ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకు నెంబర్ అయితే ఇస్తారో ఆ యొక్క నెంబర్ని కూడా మనం సెర్చ్ చూసుకోవాలి. అక్కడ ఫోటో దగ్గర మన ఫోటో అయితే క్లియర్గా ఉందా లేదో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక లాగిన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ ఏమీ చేయట్లేదు. మనం ఎగ్జామ్లో హాల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇస్తారు ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది. కానీ కింద మనకి ఏదైతే బ్లూ కలర్లో మనకు లింక్ అని కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం నెక్స్ట్ పేజ్కి మనం వెళ్తామన్నమాట. ఓకే, లాగిన్ డీటెయిల్స్ ఏమీ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఈ యొక్క మాక్ టెస్ట్లో లేదనమాట. తర్వాతగా మనం సైన్ ఇన్ అనేది చేయండి. మనకు బ్లూ కలర్లో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతాం. ఒక 2-3 సెకండ్స్ పాటు వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడానికి సిద్ధంగా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బాగా చదువుకోండి. మనకు రెడ్ కలర్లో ఏది వస్తుంది, గ్రీన్ కలర్లో ఎలా వస్తుంది, అంటే మీనింగ్ ఏంటి అనేది, వైలెట్ కలర్లో మీనింగ్ ఏంటి, చిన్న చిన్న డాట్స్ కూడా ఉన్నాయి వైలెట్ కలర్ని, అంటే 5th పాయింట్ని 6th పాయింట్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడొచ్చు. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వాలనేది కూడా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ నేను క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కిందన. దాన్ని కూడా మనం టచ్ చేయాలి. అలా టచ్ చేసిన తర్వాత 2-3 సెకండ్స్ తర్వాత మనకు క్వశ్చన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు రైట్ వైపు పరిశీలన చేసినట్లయితే టాప్లో మనకు టైం అనేది క్లోజ్ అవుతుంది, అంటే మనకు తగ్గుతూ ఉంటుంది అన్నమాట. 179:52 ఉంది. తర్వాత మనకు అలా తగ్గుతూ ఉంటుంది. 180 మినిట్స్ అయితే ఇస్తారు ఎడ్జిటీకి సంబంధించి. ఓకే, క్వశ్చన్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. క్లియర్ రెస్పాన్స్ ఉంది, మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఉంది. సో ఓకేనా, సబ్మిట్ అనేది ఉంది, సేవ్ అండ్ నెక్స్ట్ కూడా ఉంది. ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సేమ్ మనం డిఎస్సికి అంటే టెట్కి ఏ విధంగా ఎగ్జామ్ రాసామో అదే తరహాలో మనకు ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎక్కడ కూడా టెన్షన్ అయితే అవ్వట్లేదు. ఆల్రెడీ మనకు టెట్కి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ మీద వచ్చింది కాబట్టి ఏ టెన్షన్ లేకుండానే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సేమ్ ఇదే తరహాలో ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ అనేది 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీష్ అన్నమాట. ఓకేనా, సో ఒక్క తెలుగు సబ్జెక్ట్ మాత్రం తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని సబ్జెక్ట్ సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఓకే, సో సరైన సమాధానం మీరు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు క్వశ్చన్ని నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోతే అది మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. తర్వాత ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకుని తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేసినట్లయితే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది మనకు వాల్యుయేషన్కి అవుతుందన్నమాట. తర్వాత ఏదో ఒక ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేసినట్లయితే వైలెట్ కలర్లో వచ్చి ఒక మధ్యలో ఒక డాట్ అయితే వస్తుంది. అలా చూసిన సరే ఖచ్చితంగా మనకు అది కూడా ఈ యొక్క వాల్యుయేషన్కి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ మనకు ప్రీవియస్గా టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత మనకు సబ్మిట్ కనుక చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో ఏవైతే మనకు వాల్యుయేషన్లో వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ మనం విజిట్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఈ విధంగా మనం స్కోరింగ్ కూడా మనం అంచనా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీటన్నిటి గురించి కూడా మనం మళ్ళీ వీడియో చేద్దాం పూర్తి ఎక్స్ప్లెనేషన్తో. సో థ్యాంక్ యూ.